కపాల మోక్షం భగవంతుడిని మనము చూడగలమా భగవంతుడు ఉన్నాడని నమ్మటానికి ఆ భగవంతుడిని మనం చూడగలమా ఇది వరకు ఎవరైనా భగవంతుడిని చూసారా అనే ప్రశ్నలు వస్తాయి మనకు కనపడని దానిని నమ్మడం ఎలాగా అన్నప్పుడు దానికి జవాబు తెలుసుకోవడం చాలా అవసరం కదా మనకు ప్రత్యక్ష అనుభవం పరోక్ష అనుభవం అని రెండు రకాల అనుభవాలు ఉన్నాయి ప్రత్యక్ష అనుభవం అంటే మనం స్వయంగా అనుభవంతో తెలుసుకునేది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి తన ముత్తాతను చూడలేకపోవచ్చు కానీ తాత తండ్రి మొదలైన వారు ఆ ముత్తాతను గురించి తెలిపినప్పుడు నమ్ముతాం అనగా మనం చూడకపోయినా చూసిన వారు అందులోనూ మనం నమ్మేవారు చెప్పినప్పుడు తప్పక నమ్ముతాం అలాగే ప్రతివారు విదేశాలకు వెళ్ళి అక్కడ వింతలు విశేషాలు చూడలేరు కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన వారు చెబితే నమ్ముతాం కదా దీనినే పరోక్ష అనుభవం అంటారు అనగా ఇతరులు చెప్పింది నమ్మటం అన్నమాట మనం భగవంతుణ్ణి దర్శించలేదు కానీ భగవంతుడిని దర్శించిన సిద్ధపురుషులు అన్ని దేశాలలో అన్ని కాలాల్లోనూ ఉన్నారు భగవంతుడు ఉన్నారని తాము దర్శించామని చెప్పినప్పుడు మనము నమ్మకం తప్పదు కదా ఇది ఇక ప్రత్యక్ష అనుభవం గురించి చూస్తే దేనినైనా మనం ఎలా చూస్తామో అందుకు మొదట వస్తువు గురించి తెలియాలి అంటే అది అక్కడ ఉందో లేదో మనకు తెలియాలి లేకపోతే చూడడం అనేది జరగదు ఇంకా రెండవది ఆ వస్తువును చూడాలి అంటే అది మనకి కళ్ళకి కనపడే దూరంలో ఉండాలి మూడవది ఆ వస్తువును చూడాలి అంటే ఆ వస్తువుపై కాంతి ప్రసరించాలి కాంతి పరావర్తనం చెంది మన కంటికి తిరిగి చేరాలి అలాగే కంటి వెనుక గల రెటీనా అనే తెరపైకి కాంతి కిరణం పడాలి రెటీనాకు కలపబడిన నాడుల ద్వారా మెదడులోని తత్సంబంధిత భాగానికి వార్త అందుతుంది అప్పుడు ఆ వస్తువును చూచిన అనుభూతిని పొందుతాం కాబట్టి వస్తువుని చూడటానికి కాంతి అవసరం ఇక నాలుగవది మన కంటి పరిస్థితి సరైన స్థితిలో ఉండాలి అనగా గుడ్డివాడు చూడలేకపోవడానికి వాడి కంటి నిర్మాణ స్థితి సరైన స్థితిలో లేకపోవడం వల్లనే కదా పైగా విచిత్రమైన విషయం ఏంటంటే దేనినైనా చూడటం అనేది ప్రయత్నం వల్ల సాధ్యపడుతుంది ఉదాహరణకు మనం కావాలని కళ్ళు మూసుకుంటే దగ్గరలో ఉన్న వస్తువును సహితం చూడలేం ఒకసారి మన కళ్ళు తెరుచుకుని ఉంటాయి కానీ మన కళ్ళ ఎదుట ఉన్న వాటిని గమనించలేం ఎందుకంటే మన మనస్సు దాన్ని చూసే ప్రయత్నంలో ఉండదు కనుక చూడదలుచుకోం కాబట్టి చూడడం అనేది జరగడానికి కేవలం పైన చెప్పిన విషయాలే కాక మనస్సు కూడా ప్రధానమని గ్రహించాలి ఉదాహరణకు విద్యుత్ శక్తి శక్తి ఉన్నది కదా ఆ విద్యుత్తును మనం చూడలేం అలాగే విద్యుత్ చూడలేకపోయినా దాన్ని ఉత్పత్తి చేయగలం కొలవగలం అలాగే దాన్ని మన అధీనంలో ఉంచుకోవచ్చు కానీ మనం వీటిని చూడలేము కానీ వాటి వల్ల జరుగుతున్న కార్యాలను బట్టి అవి ఉన్నాయని నమ్ముతున్నాం కాబట్టి మన కళ్ళు అన్నింటినీ చూడాలనుకోవడం ఒక పెద్ద భ్రమ అలాగే భగవంతుడు కూడా ఒక వస్తువు కాదు ఒక పదార్థం కాదు కనుక మన కంటికి కనిపించే అవకాశం లేదు భగవంతుడు మన ఆధీనంలో ఉండడు ఆయనను మనం కొలవలేము నియంత్రించలేము మరి భగవంతుడిని చూడటం ఎలా ఇంతకు భగవంతుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నాడో తెలుసుకుంటే కదా అప్పుడు భగవంతుడిని చూడడం అనేది చర్చకు అవకాశం ఉంటుంది ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎందెందు వెతికినా అందందే కలడు అన్న భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు మనం వెతికితే అనగా ప్రయత్నిస్తే ఆయనను చూడగలమని అర్థంతో ప్రయత్నం చేయాలి ఎక్కడ వెతకాలి అన్నప్పుడు ఉపనిషత్తుల ప్రకారంగా చూస్తే అంగుష్ట మాతృడు పురుషుడు అంతరాత్మగా ఎల్లప్పుడూ వ్యక్తుల హృదయంలో నివసిస్తూ ఉన్నాడని చెప్పడం జరిగింది అంటే పరమాత్మను మన హృదయంలో ఆత్మగా ఉన్నాడని అర్థమవుతోంది అంటే ఆత్మను చూడటం అంటే పరమాత్మను చూడటం అన్నమాట మరి ఆత్మను చూడాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు మనలో ఉన్న ఆజ్ఞాచక్రములో ఉన్న త్రినేత్రము అనగా పీనియల్ గ్రంథి తెరుచుకోవాలన్నమాట ఇది తెరుచుకోవాలి అంటే సాధకుడు యోగ సాధన చేసి యోగ సిద్ధుడై సాక్షాత్కారము పొందితే అనగా భగవంతుణ్ణి చూడడం జరుగుతుందని నేను తెలుసుకున్నాను సాధనలు తప్పక చేసి తీరాలి భగవద్ దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏమిటి భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే ఎందుకు అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు అప్పుడు నా మనస్సులో స్ఫురించింది అతనికి చెప్పాను పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు గాలం ఎర అన్నీ సిద్ధం చేసుకో ఎరవాసన పట్టి చేప నీటి అడుగు నుండి పైకి వస్తుంది నీళ్లు కదలడం నుండి పెద్ద చేప వస్తుంది అని తెలుసుకోవచ్చు వెన్న తినగోరుతున్నావు వెన్న ఉంది పాలల్లో వెన్న ఉంది అని పదే పదే అనడంలో ప్రయోజనం ఏముంది శ్రమ పడితేనే కదా వెన్న లభించేది భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం వల్ల భగవంతుణ్ణి దర్శించగలవా కావలసింది సాధనే లోకోపకాదేశం జగజ్జననియే పంచముండి పంచముండి ఆసనం అధిష్టించి కఠోరమైన తపస్సు చేసింది శ్రీకృష్ణుడు పూర్ణబ్రహ్మ స్వరూపుడు ఆయన కూడా లోకానికి మార్గం చూపడానికై రాధాయంత్రాన్ని రూపొందించి తపస్సు చేశాడు కాబట్టి భగవంతుణ్ణి చూడాలన్న అనుగ్రహం పొందాలన్న సాధనలు తప్పక చేసి తీరాలి అంటే ఇది జరగాలంటే మనకి ఆత్మ అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో తెలుసుకోవాలని నేను తెలుసుకున్నాను దానితో నేను ఆత్మ మీద పరిశోధనలు చేయడం ఆరంభించాను ఆ వివరాలు మీకు తెలియాలంటే మీరు ఏమి చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక నీ యథార్థ స్వరూపమును దర్శిస్తే భగవంతుణ్ణి దర్శించినట్లే మాయా స్వరూపము వలన నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నాం ఈ పిల్లికి లాగా అన్నమాట నిజానికి పులి అనేది పిల్లి యొక్క ఉగ్రస్వరూపమే ఈ రెండు ఒకే జాతివి అందుకే మన పెద్దలు పిల్లిని గదిలో బంధించి కొడితే అది పులిగా తిరగబడుతుందని చెప్పడం జరిగింది కానీ పిల్లికున్న మాయ వలన తను వేరు పులి వేరు అనుకుంటుంది మనకిలాగా నేను వేరు నువ్వు వేరు అన్నమాట ఎప్పుడైతే పిల్లి తన యథార్థ జ్ఞానమును పొందుతుందో అప్పటిదాకా అద్దంలో పులి కనిపించేది కాస్త తన యథార్థ స్వరూపమును చూసుకునే ఆనంద స్థితి పొందుతుంది అనగా మనము పొందే సమాధి స్థితిలాగా అంటే నిజ బ్రహ్మ జ్ఞానం పొందితే మనకున్న మాయ మాయం అవుతుంది ఈ పిల్లికిలాగా మన యథార్థ స్వరూపమును ఆత్మసాక్షాత్కార స్థితి ద్వారా స్వానుభవ స్వానుభవ అనుభూతి పొందటం జరుగుతుంది ఇదియే భగవంతుణ్ణి చూడ్డం అవుతుంది